నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హుజూరాబాద్ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు వేములవాడలో అదనపు కలెక్టర్ ఎన్ కేమియా నాయక్ వేములవాడలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ చేపట్టాలి హుజూరాబాద్ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేసినట్టు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ కేమియా నాయక్ తెలిపారు. నియోజకవర్గంలో 260 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా తెలిపారు. ఒక్కో పోలీస్ స్టేషన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓను నియమించినట్టు చెప్పారు. 90% సిబ్బంది రిపోర్ట్ చేసినట్టు తెలిపారు. రిపోర్టింగ్ చేసిన సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించినట్టు తెలిపారు. పోలింగ్ మెటీరియల్ చూసుకున్న అనంతరం ఈవీఎం మిషన్లు అందించనున్నట్టుగా పేర్కొన్నారు. 260 పోలీస్ స్టేషన్లో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు చెప్పారు. ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ ఆఫీసర్ను నియమించి లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తగిన పోలీస్ సిబ్బంది నియమించినట్టుగా చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఓటరు తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి వద్ద ఓటింగ్ అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. పోలింగ్ స్టేషన్స్ పిఓస్ తోని మీరు ఇక్కడ నుండి వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో మనకు పోలింగ్ సిబ్బంది అంతా రిపోర్ట్ చేయడం జరిగింది. మనకు వేములవాడ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మొత్తం 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 260 పోలింగ్ స్టేషన్లు గాను ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక ఓపీఓను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా వేములవాడలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఏర్పాట్లపై అదనపు ఎస్పీ, డిఎస్పీ, ఆర్ఓతో చర్చించారు. ఓటర్లు క్యూ లైన్ పాటించే విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రూట్ బందోబస్త్, పెట్రోలింగ్ పార్టీలు ఈ రోజు నుంచి వారికి కేటాయించిన రూట్లలో మరియు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గల రూట్లలో ప్రత్యేక దృష్టి సారించాలని,
ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై నిఘా పెట్టాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడినట్టయితే తక్షణమే సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలిపారు. ఎన్నికల పటిష్ట నిర్వహణ కోసం సుమారుగా 1700 మందికి పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యమని అధికారులకు సిబ్బందికి సూచించారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర ఎన్నికల అధికారులకు తెలిపారు. రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ 2023 ఈ నెల 30వ తేదీన గురువారం జరగనున్న ఎన్నికల సందర్భంగా పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మనందరి లక్ష్యమని అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల రోజు ఎన్నికల తరువాత పోలీసులు నిర్వహించాల్సిన బందోబస్తు విధులపై ఎస్పీ గారు పోలీస్ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల వేళ రోడ్ బందోబస్తు, పోలీస్ స్టేషన్ బందోబస్తు, పెట్రోలింగ్ పార్టీ, పోలీసులు నిర్వహించాల్సిన విధులను తెలియజేశారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని, జిల్లాలో ఉన్న 560 పోలింగ్ కేంద్రాల్లో సుమారుగా 1700 మందికి పైగా భద్రతా విధుల్లో పాలు పంచుకోనుండగా ఇందులో ఎస్పీ 1, అదనపు ఎస్పీ 1, డిఎస్పీలు 5, ఇన్స్పెక్టర్లు 16, ఎస్ఐలు 34, జిల్లా సిబ్బంది ఎస్ఐ టు హోంగార్డు వరకు 700, కేంద్ర బలగాలు 480, బెటాలియన్ సిబ్బంది 42, ఆర్పీఎఫ్ సిబ్బంది 52, మహారాష్ట్రకు చెందిన హోంగార్డ్స్ 450, ప్రత్యేక బృందాలతో కూడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సోన్కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినీత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి మణిగండ స్వామి, ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలింగ్ సిబ్బందిదేనని సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సోన్కర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, వెములవాడ నియోజకవర్గానికి సంబంధించి వెములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సోన్కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినీత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి మణిగండ స్వామిలు పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ ను నిర్వహించాలని చెప్పారు. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ చేపట్టాలన్నారు. ఉదయం 7 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభించాలన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని నివేదించాలన్నారు. ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా ఏవైనా సెక్టర్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు నివేదించాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం నిబంధనల మేరకు సీల్ వేసి రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. సజావుగా ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ. ఎన్నికల సామాగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో బుధవారం పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగింది. నియోజకవర్గాల కేంద్రంలో పంపిణీ కేంద్రం నుంచి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు తమ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన
ఎన్నికల సామాగ్రి తీసుకుని ప్రత్యేకించిన వాహనంలో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. सेंट्रल ऑफिसर दयचे सेंट्रल ऑफिसर शार्ट फॉल इंकेमेंटे चपंडी ఇది ఇనాటి ఎలర్టీ న్యూస్ నమస్తే.